వర్షాకాలం వచ్చిందంటే కాలనీలోకి మోకాళ్ల వర్షపు నీటిలో అడుగుపెట్టలేకపోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ గ్రామంలోని ఎండిఓ కార్యాలయం ఎదుట ఉన్న కాలనీలోకి శుక్రవారం కురిసిన వర్షానికి కాలనీలోని ఇళ్లలోకి నీరు వెళ్లడంతో రహదారులు వరద నీటితో మునిగిపోయాయని కాలనీ వాసులు కన్నీరు మున్నీరయ్యారు. తమ కాలనీలో రహదారులు డ్రైనేజీ వ్యవస్థను పంచాయతీ అధికారులు పాలకులు విస్మరించి నిర్మాణం చేయకపోవడంతో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు మా కాలనీని సందర్శించి వర్షపు నీటిని బయటకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కాలనీ వాసులు బాపనపల్లి అనిత, పాస్టర్ అత్తోట రవి, మాదాసు అన్నపూర్ణ, జమ్ముల మస్తాన్ రావు, వల్లభాపురపు సాయిబాబు పాల్గొన్నారు. మాకు ఆ కాలనీ ఇచ్చి చాలా రోజులు చాలా సంవత్సరాలు అవుతుందండి. ఇంచుమించు 15 సంవత్సరాల దాకా అవుతా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారని ఇల్లు కట్టుకున్నాం మేము, బాగా ఖర్చు పెట్టుకొని. కానీ మా నడవటానికి కానీ రోడ్లు లేవండి. ఇక్కడ వర్షం పడితే ఎదుగుండి విస్తారంగా నీళ్లు ఉంటామని మా బైకులు పోవటానికి కానీ మేము నడవటానికి కానీ పిల్లలను స్కూల్కి పంపించుకోవటానికి కానీ మాకు మాకు బాగా వేతనగా ఉంటా ఉంది. అలాగే సైడ్ కాలువలు లేకుండా నీళ్లు పోవటం లేదు. మరి వర్షం పడితే బాగా పాములు కానీ పురుగులు కానీ ఇలాంటివి తేళ్ళు జరులు వస్తూ ఉన్నాయండి. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మా కాలనీ పరిస్థితుల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మాకు మంచి రోడ్లు వేయాలని, అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా కలిగించాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురున్న కాలనీలో మాకు వర్షం వస్తే నడవటానికి ఇబ్బందిగా ఉంది. మాకు రోడ్లు లేపమని పంచాయతీ ఆఫీస్ని కోరుకుంటున్నాము. వాటర్ ప్రాబ్లం ఉంది. వర్షం వస్తే ఇంట్లోకి పాములు తేళ్ళు వస్తున్నాయి. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాము. సైడ్ కాలువలు చెట్లు అవి కొంచెం చూసుకోమని మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పమని కోరుకుంటున్నాము. పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు సైడ్ కాలువలు కంపలు తీపిచ్చామని పంచాయతీ వాళ్ళని కోరుకుంటున్నాము.